హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయేది అటకాయ పులుసు. అటకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు 2 అటకాయలు, కరివేపాకు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండుని బాగా పిసుక్కుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. 1 ఎండుమిరపకాయ వేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం అటకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు మనం చింతపండు పులుసును వేసుకుందాం. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆగుదాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకొని ఉడికిందా లేదా చూద్దాం. అటకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ అటకాయ పులుసుని అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది.
దీన్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.